అంతర్జాతీయంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ విజ్ఞానం కొత్త పంతలు తొక్కుతోంది. పునాది రంగమైన వ్యవసాయంలోనూ యాంత్రీకరణ చొచ్చుకొస్తోంది. ఈ పరిణామం కూలీల కొరత సతమతం అవుతున్న రైతులకు ఎంతో మేలు చేస్తోంది. ముఖ్యంగా వరి సాగులో శ్రీవరి, డ్రమ్ సీడర్, యంత్రశ్రీ విధానాలతో నాట్లేయడం ఎంతో తేలికైంది. కలుపు తీదకు కోనవీడర్లు, పిచికారీ చేసేందుకు పవర్ స్ప్రేయర్లు, ఇట్టే కొట్టేసే డ్రోన్లు రైతును ఔరా అనిపిస్తున్నాయి. అలాగే ఎకరా మాగాణిని కేవలం గంటా గంటన్నర వ్యవధిలో హార్వెస్టర్లు నూర్పిడి చేస్తున్నాయి. పైగా మేత వృధా కాకుండా బేలర్లు చుట్టేస్తున్నాయి. ఆ నూర్పిడి చేసిన ధాన్యాన్ని కల్లాలోనే మరాడించేసే మిల్లులు మన చెంతకొచ్చాయి. అంతేకాదండోయ్, కుగ్రామాల్లోని రైతులు, ఆసాములు తేలిగ్గా ఇంట్లోనే ఒడ్లు, శనగలు, గోధుమలు, రాగులను మిల్లింగ్ చేసి మినీ రైసు మిల్లులు వచ్చేశాయి. ఈ బులి రైసు మిల్లు ఎంత బాగా పనిచేస్తుందో మీరే చూడండి. కొందరు దశాబ్దాలుగా సమస్యలతో అలా పోరాడుతూనే ఉంటారు. మరికొందరు ఎక్కడికక్కడ పరిష్కారాల అన్వేషణకు నడుం బిగిస్తారు. ఆ జాబితాలో రెండో కోవకు చెందిన యువతి బొడ్డ లావణ్య. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం వేములవాడకు చెందిన లావణ్య తన చెల్లెలి అన్నయ్యతో అమ్మమ్మ ఇంటి దగ్గరే పెరిగింది. ఊళ్ళో బియ్యమ్మిల్లు లేకపోవడం వల్ల ధాన్యాన్ని మరాడించడంలో తనతో పాటు వేములవాడ గ్రామస్తులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగింది. ఎంసెట్కు ప్రిపేర్ అయ్యే క్రమంలో దానికో పరిష్కారాన్ని కనుక్కొంది. తనకు తట్టిన మినీ రైస్ మిల్ ఆలోచనను ఆర్మీలో పనిచేస్తున్న సోదరుడు గంగాధర్తో పంచుకుంది లావణ్య. కుటుంబ సభ్యులకు ఉపాధి అవుతుందని భావించిన గంగాధర్ ఇంటర్నెట్లో శోధించి మినీ రైస్ మిల్లు జాడను సాధించాడు. అలా ఛత్తీస్గఢ్లోని కంపెనీని సంప్రదించి తమకు తోచినట్టు బుల్లి బియ్యపు మిల్లును తయారు చేయించాడు. 2018లోనే ఈ చిట్టిపొట్టి మిల్లును దిగుమతి చేసుకున్నారు. దాంతోపాటు పిండిబర్న ఏర్పాటు చేసుకుని చక్కగా ఉపాధి పొందుతోంది లావణ్య. ఇప్పటివరకు రైస్ మిల్ అంటే 10 సెంట్ల విస్తీర్ణం, భారీ యంత్రాలు, గొట్టాలు, ఊగే జాలీలు, మనకు కనిపించే అంశాలు ఇవే. లావణ్య తీసుకొచ్చిన మినీ రైస్ మిల్ అయితే 2 నూనె డబ్బాల సైజులో ఉంది. ఎత్తు కేవలం 3 అడుగులు, బరువు 65 కిలోలు. ఎక్కడైనా సులువుగా తీసుకెళ్లేందుకు వీలుగా అడుగడుగునా 4 చక్రాలను అమర్చారు. దీని మోటార్ సామర్థ్యం 3 HP, సింగిల్ ఫీజ్ విద్యుత్ కనెక్షన్ సరిపోతుంది. విద్యుత్ ఖర్చు కూడా చాలా తక్కువ. ఒకేసారి 8 కిలోల వడ్లను పోయొచ్చు. గంటకు 100 నుంచి 150 కిలోల వడ్లను మరాడిస్తుంది. 5 గంటల పాటు నిరంతరాయంగా మర ఆడించవచ్చు. వడ్ల నాణ్యతను బట్టి పెద్దమ్మలితో పోలిస్తే బియ్యం కూడా 6-7 కేజీలు ఎక్కువ వస్తాయని లావణ్య చెబుతోంది. ఈ మినీ రైస్ మిల్లులో 3 రకాల జాలీలు అమర్చారు. వడ్ల పొడవు, లావును బట్టి జాలీని సెట్ చేసుకుంటే శనగలు, రాగులు, బియ్యాన్ని మరాడించుకోవచ్చు. కుగ్రామాలతో పాటు నిరుద్యోగులు ఈ మిల్లు ద్వారా ఉపాధి పొందవచ్చని లావణ్య ఔత్సాహికులకు పిలుపునిస్తోంది. నమస్కారం, నా పేరు లావణ్య, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, టెక్కలిమది, వేములవాడ విలేజ్. ఇక మాదంటి మామూలు గ్రామం. నేను ఈ రైస్ మిల్ అనేది ఎలాగా అంటే నాకు ఆలోచన వచ్చింది అని అంటే, మేము ధాన్యం ఏదైనా ఆడించుకోవాలన్నా, ఏది చేయాలన్నా, 1 కిలోమీటర్ మాకు అంటే మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా 6 కిలోమీటర్స్. ఇంకా మా ఊరికి అక్కడ రోడ్డు వరకు మేము చేరుకోవాలంటే 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. మాకు రవాణా సదుపాయం అనేది కూడా లేదు మాకు సరిగ్గా. ఇంకోటి ఏంటంటే ధాన్యం ఏదైనా ఆడించాలి, ఏదైనా పిండి కానీ ఏదైనా మేము ఆడించుకోవాలి అంటే ఇంకా తల మీద మోసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా చాలా వరకు పేదవాళ్ళు, ఇంకా ముస్లిం వాళ్ళు ఇలాంటి వాళ్ళని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. చాలా వరకు నేను చూసేదాన్ని. 2018లో నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. 2 ఇయర్స్ అలా ఎంసెట్ ఇలా ఇలా చేద్దాం అలా ఇంట్లోనే ఉండిపోయాను. ఆ తర్వాత నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందనమాట. పెద్ద పెద్ద అంటే అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాను నేను. ఇక్కడే ఉంటాము, బట్ నేను కాలేజీలో చదివి ఇలా హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయాను. వచ్చిన తర్వాత ఆ పొలాల్లోన పొలం పని చేయడం ఇవి ఇవి స్టార్ట్ చేశానమాట. చేసిన తర్వాత ఇంకా చూశానమాట, అక్కడ పెద్ద పెద్ద ట్రాక్టర్స్కి ధాన్యం కట్ చేసినవి ఏమి అన్నీ వచ్చేవన్నమాట. అక్కడికే వెళ్ళి నేను కూడా రైస్ మిల్ ఎవరింటికన్నా ధాన్యం కానీ ఒక నెట్టులా ఉంటే ఇదే రైస్ మిల్ వెళ్ళిపోయినట్టుగా, దానికి చక్రాలు ఈజీగా చక్రాలు ఉన్నట్టుగా, ఎక్కువ వెయిట్ ఉన్నట్టు లేనట్టుగా, ఇంకో గంటకి 2 బస్తాలు ఆడినట్టుగా, ఇంకా కరెంటు కూడా లోన్ వచ్చి కరెంటు కూడా తక్కువలోనే మంచిగా మనకు అన్నీ
చేసినట్టుగా ఉండాలి, రైస్ మిల్ పాలిష్ ఉండాలి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఎలా రైస్ అనుకున్నానో అలా రావాలి అనుకొని మొత్తం నేను అనుకొని మా బ్రదర్కి చెప్పాను ఇలా ఒక రైస్ మిల్ తయారు చేస్తే బాగుంటుంది అని. మా బ్రదర్ ఏం చేశారంటే ఒక కంపెనీకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మాకు ఇలాంటి రైస్ మిల్ కావాలి మీరు తయారు చేయగలరా ఇలాగెలా మాట్లాడారు. మాట్లాడుతూ వాళ్ళు తయారు చేసి ఇచ్చారనమాట ఈ మిల్. ఇది ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను నిర్మల్ జిల్లా శ్రీత నిర్మల్ అతను నేను ఇచ్చాను రైస్ మిల్ ఇదేని శ్రీధర్ గారు అని అతనికి. చాలా బాగా అంటే అటు సైడ్ చాలా మామూల గ్రామం కాబట్టి వాళ్ళకి ఏటైందంటే కొంచెం అంటే బాగా దగ్గర ఉన్న కాబట్టి బాగా అంటే అందరికీ తెలిసింది రైస్ మిల్ ఇది కూడా ఉందనని. నేను తెచ్చింది ఏంటంటే తెచ్చిన తర్వాత నాకు ఒక్కదానికి ఆలోచన ఉండకూడదు, నాకు ఒక్కదానికి ఇది ఉండిపోకూడదు, ప్రపంచంలో అందరికీ తెలియాలి, అందరికీ రైతులకి అందాలి, నిరుద్యోగులకు అందాలి, చాలా వరకు ఇది వాళ్ళకి పోషణ అవ్వాలి మంత్లీ ఆడవాళ్ళకి ఇంకా నిరుద్యోగులకి ఇంకా రైతులకు కూడా ఇది మంచి జరగాలి, వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవ్వాలనుకుని నేను చాలా వరకు ఇది చేయడం జరిగింది. ఫేస్బుక్లోనో అంటే సోషల్ మీడియాలో మా బ్రదర్ పెట్టారు అంటే అతను చూసారు వచ్చి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంకోటి ఏంటి జరిగింది ఇంకోటి ఏంటంటే ఇందులో ఎలాగైనా ఒక రోజుకి దగ్గర ఒక గంటకి 160 కేజీలు ఆడించవచ్చు. ఆడించిన తర్వాత అరగంట దీనికి రెస్ట్ ఇవ్వాలి. అలా చేసుకుంటే మంచి రైస్ అనమాట. ఇంకోటి ఏంటంటే నేను రైస్ను అంటే ఒక రోజుకి 1000 రూపాయలు అలా గెయిన్ చేస్తున్నాను ఎలా అని మీకు డౌట్ రావచ్చు. నేను రైతుల దగ్గర 1800 ఇచ్చి ఒక ధాన్యం ప్యాకెట్స్ మేము తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఇందులో ఆడిస్తున్నాను, నాకు ఎంత వస్తుందంటే 51 కేజీ రైస్ వస్తుంది, సునాయాసంగా ఆడించేస్తుంది. తౌడు 36 కేజీస్ వస్తున్నాయి. ఆడించిన తర్వాత ఏంటి అంటే అదే రైస్ నాకు పాలిష్ కావాలి, నేను నాన్ పాలిష్ ఏదంటే కస్టమర్స్ ఎలా చెప్తే నేను అలాగ ఆడించేసి వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత నేను 1800కి ఒక బ్యాగ్ కొనుక్కున్నప్పుడు నేను 150కి ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ 25 కేజీస్ ఇస్తున్నాను. అంటే ఒక బ్యాగ్కి 2 బ్యాగ్స్ రైస్ అనేది నాకు ఇస్తుంది. తర్వాత ఏమో ఇంకా 36 కేజీ తౌడిస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు నా డబ్బులు కొనే డబ్బులు నాకు వచ్చేదో అందులో ఇంకా 500 నాకు లాభం వస్తుంది. మంత్లీ కరెంట్ అనేది 500 కంటే మించి రాదు. ఇంకోటి ఏంటంటే ఇందులో కొమ్మ శనగలు ఉంటాయి కదా, శనగలు కూడా ఆడుకోవచ్చు. ఇంకా శనగలు వేస్తే శనగపప్పు వస్తుంది, పచ్చెనపప్పు. ఇంకోటి అంటే రాగులు అంటారు కదా, మా సైడ్ అంటే సోలు అంటారు, తెలంగాణ సైడ్ అంటే రాగులు అంటారు. దానిపైన వైట్ పొట్టు లాంటివి తీసి రెడ్ కలర్లో రాగులు అని వస్తాయి. ఇంకోటి చాలా వరకు ఉపాధి ఇస్తుంది ఎవరికి అంటే మధ్య తరగతి వాళ్ళకి, ఎక్కడికో వలస వెళ్ళిపోతున్నారు పనులు చేసుకోవడానికి, హైదరాబాద్ ఎలాగో ముంబై ఎలాగో వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో ఒకటి ఊరికి రెండది ఉంటే చాలా వరకు మాలుమూర గ్రామాలు ఉంటాయి కదా అరకు ఇలా లోన లోన ప్లేసెస్ అంటే కొండ ప్రాంతాలు ఇలా ఉన్న వాళ్ళకి అందరికీ ఇది యూస్ఫుల్ అవుద్ది చాలా వరకు. ఇంకోటి అంటే జాబ్స్కి ట్రై చేస్తున్నాం, మాకు జాబ్స్ రావు, ఇంకా మేము పేద అలా అన్న వాళ్ళకి ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళైనా సన్యాసంగా ఆడుకోవచ్చు, చిన్నపిల్లలైనా ఆడేయచ్చు, ఇది అంత మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రైస్ చాలా బాగా వస్తున్నాయి, నూక శాతం కూడా చాలా తక్కువ. ఇంకోటి ఒకే అదే 80 కేజీల బ్యాగ్ అనేది మీరు పెద్ద మిల్కి తీసుకుని వెళ్తే మీకు దగ్గర దగ్గర 48 కేజీలు ఇస్తారు. వాళ్ళు తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసే ప్రాసెస్లో అనేది రైస్ అనేది ఉండిపోతే మనకి నష్టం వస్తుంది. ఎందుకు అంటే అలాగ వస్తుందని నేను చాలా వరకు ఆలోచించాను, ఎందుకంటే తక్కువ వస్తుంది రైతు నష్టపోతున్నారు కదా. అలా కాకుండా ఇందులో ఏంటంటే 51 కేజీ రైస్ పక్కగా వస్తాయి 80 కేజీలకి, 2 బ్యాగ్స్ రైస్ అవుతాయి అన్నమాట. ఇంకోటి నూకు శాతం చాలా తక్కువ, తౌడు చాలా బాగా వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటిది వినియోగిస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఎక్కడికో వెళ్ళిపోయి మనం ఆడించుకోకుండా, ఎక్కడికో వెళ్ళిపోయి ఉద్యోగాలు పనులు ఎక్కడెక్కడో చేసుకోవడం కన్నా ఇంటికి ఒకటి ఉంటే చాలా బాగుంటుంది. మనమే ఎక్కడైనా వ్యవసాయం ఒక కౌలు తీసుకుని చేసుకుంటే రైస్ ప్యాకెట్ చేసుకుని మార్కెట్కి ఇచ్చుకోవచ్చు. ఇంకోటి అదే వర్కింగ్ అలాగ మనం బిజినెస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కడికో వెళ్ళిన మన ఇంట్లోనే ఒక ఆడవాళ్ళైనా లేకపోతే నిరుద్యోగులైనా వాళ్ళకి ఇది మంచిగా ఉంటుంది. ఇంకా మాకు స్థోమత బట్టి నేను ఇది తయారు చేయించాను. ఇంకోటి ఏంటంటే ఇది చాలా వరకు ఉపయోగపడాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకోటి ఏంటంటే యూత్కి కూడా ఒక మాట చెప్తున్నాను. ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే ప్రతి ఒక్కరు ఖాళీ టైమ్స్ చేయకుండా మీరు కూడా మీ లోన ఉన్న సొంత ఆలోచన అనేది ఒకటి బయటకు తీయండి. ఒక మన ఉంటారు కదా మన తోటి ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక
ఇన్స్పిరేషన్ లాగా మీరు అవ్వాలి. నేను ఇది చేయగలను, ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా టాలెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఎవ్వరు కూడా ఏమి చేయలేమని అనుకోవద్దు, ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చేయగలరు. మీరు మీ లోన్ ఉన్నది ఒకసారి బయటికి తీయండి, ఆ టాలెంట్ బయటికి తీస్తే మీకు చాలా చాలా సక్సెస్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీధర్ తమ ద్వారా మిల్లు కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారని లావణ్య తెలిపింది. 35,000 రూపాయలున్న ఈ మినీ రైస్ మిల్లు ద్వారా రోజుకు 1,000 నుంచి 2,000 రూపాయల వరకు స్థానికంగా ఉపాధి పొందవచ్చని లావణ్య భరోసా ఇస్తోంది. ఉపాధి పొందాలనుకునే వారు సంప్రదించవచ్చునని ఆమె పిలుపునిస్తోంది.